హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు క్షేమంగా ఉన్నారా శుభం పిల్లలు ఈరోజు ఈ సూక్ష్మ వీడియో తీయటానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఒక వారం రివిజన్ ఉంటుంది నెక్స్ట్ వారం మనకి వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది మరి ఒక వారాంతపు పరీక్షకు సంబంధించి మనము గత క్లాసులో అనేకమైనటువంటి మరి ఎన్నో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వాటిని కండక్ట్ చేసుకోవటం జరిగింది అయితే మరి ఈ సంవత్సరము ఈ యొక్క వారంలో మరి యొక్క చివరి మాసంలో మనం ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క వీక్లీకి సంబంధించి మరొక వీక్లీ టెస్ట్ అన్నటువంటి దాన్ని మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలు మరి యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ లెసన్స్ ఉంటాయి మరి వేటి గురించి మనం చదువుకోవాలి అన్నటువంటి అంశాలను మనం ఈరోజు ఈ యొక్క క్లాస్లో మరి డిస్కషన్ చేసుకోవటానికి ఈ యొక్క వీడియోని మీరు వెన్నుపోతూ ఉన్నారు ప్రైమరీకి సంబంధించి ప్రైమరీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు వన్ టు ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ మరి యొక్క ఐదో తరగతికి నాలుగో తరగతికి సంబంధించి ఫస్ట్ మనం చూసినట్లయితే నాలుగు ఐదు నాలుగో తరగతి విద్యార్థులు మరియు ఐదో తరగతి విద్యార్థులు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ సో ఈ వీక్లీలో మనకి ఎగ్జామ్కి సంబంధించి మనం గత వీక్లీ టెస్ట్ల సంబంధించి మనం ఫోర్ లెసన్స్ని కంప్లీట్ చేసుకున్నాము మరి ఈ యొక్క ఫిఫ్త్ లెసన్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ ఓన్లీ చాప్టర్ నెంబర్ ఫైవ్ చాప్టర్ నెంబర్ ఫైవ్ లెసన్ నెంబర్ ఫైవ్ ఏమున్నాయి నాలుగో తరగతి ఐదో తరగతులు అంటే సంగ్రహణాత్మక మదింపు సంగ్రహణాత్మక మదింపు అన్నటువంటి క్వశ్చన్ పేపర్ అక్కడ మీకు ఆల్రెడీ యాసిటిస్గా ఉంటుంది మరి వాటిలో ఉన్నటువంటి అంశాలని యథావిధిగా తీసుకొని మీకు ప్రశ్నపత్రం అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు దాంట్లో ఉన్నటువంటి వాటన్నిటిని ఏమైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి అంటే ఇప్పటివరకు మీరు ఏమైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రివిజన్ చేయాలి అర్థమైందన్న సంగ్రహణాత్మక మదింపు అన్నటువంటి లెసన్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ ఓకే మీ రెండు క్లాసులో ఉన్నటువంటి వాళ్ళు ఐదో పాఠం టెక్స్ట్ బుక్లోని సీరియల్ నెంబర్ ప్రకారం ఇండెక్స్ చూసినట్లయితే ఫిఫ్త్ లెసన్ సంగ్రహణాత్మక మదింపు అనేది ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి దాన్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి మరి వాటినే క్వశ్చన్ పేపర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది క్లియర్ రైట్ రెండోదిక సో ఇక నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ మీకు ఓకే సో ఆల్రెడీ మనం ఐదు పాఠాలకు సంబంధించి గత క్లాసుల్లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఎనిమిది కాబట్టి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క నాలుగు పాఠాలు యొక్క వీక్లీ టెస్ట్లో మనకి ఉంటాయి దాంట్లో మీకు అభ్యాసము అనే పాఠం ఉంటుంది ఫస్ట్ అభ్యాసం ఫస్ట్ లాంట్లో ఫస్ట్ అభ్యాసం మరి వాటిలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ మరి ఒక క్లాసులో ఉన్నటువంటి అభ్యాసము అన్నటువంటి ఫస్ట్ పార్ట్ సంబంధించినటువంటి అభ్యాసాన్ని మీరు ఆ లెసన్స్ని ఏ క్లాసులు అయితే అభ్యాసం అనేది ఉంటుందో ఫస్ట్ అభ్యాసం మరి వాటిని మీరు పర్ఫెక్ట్గా చదువుకొని నేర్చుకొని అభ్యాసం చేసుకొని రావాలి మరి దీనికి సంబంధించింది మాత్రమే మీకు ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలు మరి వాటికి సంబంధించినటువంటి వాటిని మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మరి చక్కగా ఎగ్జామినేషన్ రాయవచ్చు సో దాంట్లో మీకు ఖాళీలు పూరించండి చిన్న చిన్న తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు రాయండి మరిది ఏకవచనం బహువచనాలు ఓకేనా మరి ఒక పదం ఇచ్చేసి ఆ పదాన్ని ప్లస్ చేసి రామాయణము రా ప్లస్ మా ప్లస్ నా ప్లస్ ఆ విధంగా కలపటము ఇలాంటి పదాలని కూడా మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి కాబట్టి మీరు వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా చదువుకోవటానికి మరి చక్కగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి ఓకేనన్నా అర్థమైంది కదా సో వన్ టూ త్రీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఈ త్రీ మూడు గ్రేడ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆరు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు పాఠాల్లో ఉన్నటువంటి అభ్యాసము అనేది మీకు ఎక్కడైతే ఉంటుందో వాటిని మాత్రమే చదువుకోవాలి క్లియర్ రెండు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కేవలము అబ్ సంగ్రహణాత్మక మదింపు అంటే ఫిఫ్త్ లెసన్ మాత్రమే చదువుకోవాలి ఓకేనా మరి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ అదేవిధంగా మరి ఏకవచనం బహువచనం యాడింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు వాటిని పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు ఓకే పిల్లలు సో అర్థమైంది కదా కదనన్నా మరి మీరు అందరూ బాగా చదవండి మంచి మార్కులు తెచ్చుకోండి విష్యూ ఆల్ ద బెస్ట్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ